ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం నూతన నిర్మాణానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు. తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్ 23 వాల్మీకి నగర్లో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో నూతనంగా నిర్మిస్తున్న 2 అంతస్తుల భవన నిర్మాణం కోసం సహాయం చేసిన దాతలకు ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. రూమ్ నిర్మాణం కోసం మాజీ కౌన్సిలర్ వినోద్ జన్ స్టీలు ఇప్పించడంతో ఆయనకు ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అలాగే నిర్మాణ పనుల కోసం సత్యమూర్తి కంకర సిమెంటు ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాక మాజీ కౌన్సిలర్ పరిమళ 50,000, యాలాల టీఆర్ఎస్ నాయకులు సిద్ధరాల శ్రీనివాస్ 50,000 ఆర్థిక సహాయం చేసి విరాళం అందించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. అంతేకాక డాక్టర్ మల్లికార్జున్ 25,000 రూపాయలు, పటేల్ శ్రీశైలం 10,000 రూపాయలు విరాళాలు అందజేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు. వీరి ప్రతి కుటుంబానికి ఎల్లమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు పూజారి పాండు, ధర్మీది రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాల్మీకి నగర్ రేణుకెల్లమ్మ ఆలయానికి పక్కన ఒక రూమ్ నిర్మాణం చేపట్టినాం. ఆలయ కమిటీ తరఫున ప్రతి ఒక్కరు మాకు సహాయ సహకారాలు అందించారు. అందులో భాగంగానే వినోద్ జైన్ గారు మాకు కావాల్సినంత స్టీలు ఎంత పట్టినా స్టీలు 65,000-70,000 రూపాయల వరకు మాకు సహాయ నిధి అందించి 2 ఫ్లోర్లకు పిల్లర్లకు కావాల్సిన మొత్తం స్టీలు అందించడమే జరిగింది. మరి అదే మాదిరిగా దొరశెట్టి సత్యం అనేట ఆయన దానికి కావాల్సిన సిమెంటు గాని కంకరు ఇప్పించడం జరిగింది. మరి గతంలో కూడా మాజీ కౌన్సిలర్ పరిమళ మేడం గారు కూడా మాకు 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. సిద్ధరాల శ్రీనివాస్ గారు కూడా 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి గుడి అభివృద్ధిలో వాళ్ళు భాగస్వామ్యులు అయినందుకు ఆలయ కమిటీ తరఫున వారికి వారి కుటుంబ సభ్యులు మా పటేల్ సిరిశైలం గారు కూడా ఆర్థిక సాయం అందించడం జరిగింది. మరి మాకు సాయం చేసినటువంటి మా డాక్టర్ మల్లికార్జున్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని, వాళ్ళ కుటుంబంలో అన్ని విజయాలు జరగాలని, వాళ్ళ కుటుంబం ఆ తల్లి ఆదరించి వాళ్ళని ఎప్పుడు ఎల్లవేళల్లో కాపాడాలని ఆలయ కమిటీ తరఫున ఆ రేణుకెల్లమ్మ గారి తల్లిని కోరుకుంటూ వినోద్ భయ్య గారికి మా ఆలయ కమిటీకి సభ్యులకు సహకరించిన పెద్దోళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. రేణుకెల్లమ్మ మాట్లాడుతూ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.